కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఘన విజయాన్ని సాధించి అప్రతిహాతంగా తొమ్మిదేళ్ళు పరిపాలన అయితే కొనసాగిస్తుంది ఇక మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కూడా ఆ పార్టీ అయితే ఒక కృత నిశ్చయంతో ఉన్నట్లు కూడా మనకి ఇప్పటికే తెలుస్తుంది ఇక ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ పథకాలు కానీ ఇవన్నీ మరొకసారి తమను అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పి కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలైతే ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక మరోపక్క చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రెండుసార్లు అధికారంలో దూరంగా ఉంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించలేకపోయారు అనే ఒక బాధ ఆ పార్టీకి సంబంధించిన నేతల్లో కూడా ఉంది సో ఈ ఎలాగైనా మూడోసారి అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలి అధికారాన్ని చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఒక కృత నిశ్చయంతో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది సో కర్ణాటక కాంగ్రెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే కూడా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకుంటే సర్వేలు కానీ నివేదికల ఆధారంగా చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కూడా బలం పుంజుకుంది అని ఒక నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి దీన్ని బట్టి చూస్తే ఇతర పార్టీల్లో ఉన్న నేతలు కూడా అసంతృప్తిగా ఉన్న నేతలు కానీ లేదంటే టికెట్లు రావు అని ముందే అంటే ఒక సంకేతాలు వెళ్ళిన నేతలు కానీ వారంతా కూడా అసంతృప్తిగా ఉన్న నేతలు ఎవరైతే ఉన్నారో అటు అధికార బీఆర్ఎస్లో కానీ బీజేపీలో కానీ వారంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది సో కాంగ్రెస్ పార్టీలో చేరికలు కూడా ఇప్పుడు ఆ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ నేతలను అయితే ముఖ్యంగా ఒక కృషి చేస్తున్నాయి ఎందుకంటే ఒక ఒక విశ్వాసాన్ని ధీమాన్ని పెంచుతున్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారులకు వచ్చి తీరుతామని చెప్పి కూడా వారైతే డంక బజాయించి చెప్తున్నారు ఇక మరోపక్క చూసుకుంటే బీజేపీ రాష్ట్రంలో గత కొద్ది రోజుల క్రితం వరకు కూడా చూసుకుంటే బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ కూడా బీజేపీ నేతలు చెప్తూ వస్తున్నారు అయితే ఎప్పుడైతే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం చేపట్టడంతో తెలంగాణలో బీజేపీ నేతలు ఒకంత డీలా పడ్డారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలు అలాగే నేతల మధ్య సమన్వయ లోపం ఇవన్నీ ఈ బీజేపీని ఒక విధంగా తెలంగాణ బీజేపీని కుదేలు చేశాయని మనం చెప్పుకోవచ్చు అంటే మొన్నటి వరకు స్వరంతో మాట్లాడిన అంటే బీఆర్ఎస్కు తామై ప్రత్యామ్నాయం అంటూ మాట్లాడిన నేతలు కూడా ఒకంత స్వరం తగ్గించి మాట్లాడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇక తాజాగా రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే కొన్ని సర్వే లెక్కలు చెప్పారు ఆ సర్వే లెక్కలు చూసుకుంటే బీఆర్ఎస్కి అయితే సానుకూలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు తాజాగా ఆయన చెప్పిన సీట్లు ఓట్ల శాతం లెక్క చూసుకుంటే బీఆర్ఎస్ నేతలు కొంత ఖుషిని ఖుషి నింపిందని మనం చెప్పుకోవచ్చు ఒక్కసారి మనం వాటిని పరిశీలిస్తే అంటే ఈ మధ్య కాలంలో పార్టీలకు సంబంధించి ఆయా పార్టీలకు సంబంధించిన లీడర్లు కానీ ఆ పార్టీ అధ్యక్షులు వారంతా కూడా కొన్ని సర్వేలు నివేదికలు తెప్పించుకున్నారు వాటిని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి తాజాగా అయితే ఒక రిపోర్టుకు సంబంధించి ఒక నివేదిక సంబంధించి ఈ ఫలితాలు కూడా అంటే ఆయన అంటే ఒక అంచనా ఎట్లా ఉంది అనేది కూడా వెల్లడించారు ఒక్కసారి మనం పరిశీలిస్తే రాష్ట్రంలో చూసుకుంటే గత రెండు దఫాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది కేసీఆర్ సీఎంగా కొనసాగుతున్నారు సో మరొకసారి ఇప్పుడు తాజాగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక తాజా ట్రెండ్ని బట్టి చూస్తే బీఆర్ఎస్కు ముప్పై ఏడు శాతం ఓట్లు వస్తాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే ఒక బాంబు పేల్చారు అలాగే కాంగ్రెస్ పార్టీకి ముప్పై నాలుగు శాతం ఓట్లు అలాగే బీజేపీకి పద్నాలుగు శాతం ఓట్లు వస్తాయని చెప్పి కూడా ఆయన అయితే ఒక కొన్ని కీలకమైన అంశాలు అయితే వెల్లడించారని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇది లెక్క అలాగే ఇది ఓట్ల శాతం అలాగే సీట్ల విషయానికి వస్తే ముప్పై ఏడు శాతం ఓట్ల ఓట్లతో ఉన్నప్పటికి కూడా అటు బీఆర్ఎస్కి కేవలం నలభై ఐదు సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఒక అంచనా అయితే వేశారు అలాగే ముప్పై నాలుగు శాతం ఓటు షేర్ ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా నలభై ఐదు శాతం అంటే నలభై ఐదు సీట్లు వస్తాయని చెప్పి కూడా ఆయన ఒక లెక్క అయితే అంచనా వేశారు అలాగే బీజేపీకి గతంలో ఇరవై నాలుగు శాతం ఓటు షేర్ ఉండేది అది తాజాగా పద్నాలుగు శాతం పడిపోయింది సో బీజేపీకి ఏడు సీట్లు అలాగే ఎంఐఎంకు ఏడు సీట్లు వస్తాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే ఒక జోస్యం అని చెప్పారు ఇక పదిహేను అయితే పదిహేను స్థానాలలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది సో ఈ పది నిర్ విజయ అంటే నిర్ణయ ఎవరైతే అంటే తెలంగాణలో అధికారం ఎవరు కైవసం చేసుకుంటారు అనేది ఈ విజేతను నిర్ణయించేది ఈ పదిహేను స్థానాలే అంటూ కూడా అయితే ఒక జోస్యం చెప్పారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ చెప్పిన ఈ సర్వే లెక్కలైతే తెలంగాణ రాజకీయ వర్గాల్లో అయితే ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ఏ మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉంది అని ఆయన చెప్పిన లెక్కలు బట్టి చూస్తే మనకి క్లియర్గా స్పష్టమవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీలో తాజా తాజాగా తాజాగా గత కొద్ది రోజులుగా నెలకొన్న పరిణామాలను బట్టి చూస్తే ఖచ్చితంగా తామే అధికారంలోకి వచ్చేదని చెప్పి కూడా ఆ పార్టీ నేతలైతే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు బట్ రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే అవి ఇప్పటికిప్పుడు తాజాగా అంటే ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రమే కాబట్టి ఎన్నికలకి ఇంకా నాలుగు నుంచి ఐదు నెలల సమయం ఉంది కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే మెరుగ్గా అంటే బలాన్ని పుంజుకుంది అలాగే కొంతమంది కీలక కీలకమైన నేతలు కూడా పార్టీలో చేరుతున్నారు కాబట్టి ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది అలాగే సీట్లు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఆ పార్టీ నేతలైతే ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి చూద్దాం రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కలు నిజమవుతాయా అంటే ఆయన అంచనా నిజమవుతుందా లేదంటే తారుమారు అవుతుందా లేదంటే మరొకసారి బీఆర్ఎస్ విజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందా లేదు అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంటుందా చూద్దాం